గుండుగొలను మటర్ మిస్టరీని భీమడోలు పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా డిఎస్పీ దిలీప్ కిరణ్ ఆదేశాల మేరకు భీమడోలు సిఐ ఎం సుబ్బారావు పర్యవేక్షణలో భీమడోలు పోలీస్ వారు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. భీమడోలు మండలం గుండుగొలను ఈ నెల 3వ తారీఖున రుద్రరాజు నాగమణి అనే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో భీమడోలు ఎస్ఐ వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారని డిఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసులో నలుగురు నిందితులైన దొంగ కృష్ణంరాజు, గంధం పవన్ కుమార్, కట్ట శ్రీమన్ రాజు, గెద్దాడ శ్రీనును అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 34 గ్రాముల బంగారం, 60 గ్రాముల వెండి, 4000 రూపాయల నగదు రికవరీ చేశామని అన్నారు. వీరు గతంలో 2019లో భీమడోలు మండలం కోరుకొల్లు గ్రామానికి చెందిన సాయిరాజు, రామసీత, మందన వరాహాలమ్మ, 2021లో నిడమర్రు మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన మరపు వరహాలను కూడా వీరి ముగ్గురిని చంపి వారి వంటిపై బంగారాన్ని దొంగలించినట్లు రుజువు కాబడిందని, వ్యసనాలకు బానిసై ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి నేరాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేముడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 3వ తారీఖున గుండుగొలను గ్రామంలో ఒక మటర్ జరిగింది. ఒక 55 సంవత్సరాలకు సంబంధించి ఒక ఉత్తరాజు నాగమనే ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంది ఇంట్లో. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బీరువాలో దొంగతనం చేయబడి లాక్ బ్రేక్ చేసి ఉంది. లాక్ బ్రేక్ చేసి దొంగతనం చేయబడింది. ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలు కూడా మిస్ అయ్యాయి. ఇమీడియట్గా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ రాగానే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు. రెమడోల్ సిఐ గారు వారి టీం మొత్తం రంగంలో దిగిన తర్వాత క్లోజ్ టీము, డాగ్ స్క్వాడ్ అన్నీ తీసుకొచ్చాం. మొత్తం ఉన్నటువంటి క్లోజ్ సీసీటీవీ కెమెరాస్, ఉన్నటువంటి టెక్నికల్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, తర్వాత అన్ని రకాలైనటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా మొత్తం అన్ని చెక్ చేసుకున్నాక డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకు 4 ముద్దాయిలు దీనిలో ఐడెంటిఫై అవ్వడం జరిగింది. 4 ముద్దాయిల్లో ముందుగా దొంగ కృష్ణంరాజు, సన్ ఆఫ్ పెద్దిరాజు, శెట్టిగొల్జ, 29 ఇయర్స్, బద్రికోడు, కోరుకొల్లు, భీమడోలు మండలం. అదేవిధంగా గంధం పవన్ కళ్యాణ్, సన్ ఆఫ్ శ్రీనివాసరావు, కాపు, 25 ఇయర్స్, సీతంపేట, గుండుగొలను విలేజ్, భీమడోలు మండలం. కట్ట సీమోన్ రాజు అలియాస్ రాజు, భోగేశ్వరరావు, సన్ ఆఫ్ భోగేశ్వరరావు, గౌడ వైకాష్, 38 ఇయర్స్, బద్రికోడు, భీమడోలు మండలం. అదేవిధంగా రిసీవర్ గద్దాడ శ్రీను, సన్ ఆఫ్ సత్యనారాయణ, శెట్టిబల్జ, 41 ఇయర్స్, తూర్పాలెం, కోడూరు మండలం. నలుగురిని కూడా ఐడెంటిఫై చేసి మనం ఈ కేసులో ఈ రోజున రిమాండ్ చేసి అరెస్ట్ చేస్తున్నాం. దీనిలో టోటల్గా మనకు ఈ కేసు ఏదైతే ఉందో 60 గ్రాముల గోల్డ్, 34 గ్రాముల గోల్డ్, 60 గ్రాముల వెండి బట్టీలు మనం రికవర్ చేయగలం. అదేవిధంగా 4000 రూపాయలు వద్ద నుంచి రికవర్ చేయగలం. అయితే తాగుడికి, వ్యసనాలకి బానిస అయిపోయి ఈజీ మనీ కోసం వీటి ఇదంతా ఈ చేపల వలలో వీటిల్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఒక గ్యాంగ్గా ఏర్పడి కుట్రపూరితంగా సింగిల్గా ఉన్నటువంటి మహిళల్ని ఐడెంటిఫై చేసి, ముసలోళ్ళు ఐడెంటిఫై చేసి ఇంట్లో ఎవరు లేని సమయంలో అటాక్ చేసి వారి ఒంటి మీద ఉన్నటువంటి బంగారం, అంటే వారు రిటైర్ చేయలేని పరిస్థితులు ఉంటారు కాబట్టి, ముసలోళ్ళు కాబట్టి, ప్లాన్ చేసి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని చంపి వాళ్ళ ఉన్నటువంటి బంగారం, ఇంట్లో ఉన్నటువంటి సొత్తుని కాజేయడం అనేది చేస్తున్నారు. మటర్ ఫర్ గేమ్స్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసి వచ్చిన నిజాలు ఏంటంటే, మనకి రిపోర్ట్ కాని కేసులు కూడా ఒక మూడు కేసులు వీళ్ళు ఇలాగే చంపేశారు. ఆడవాళ్ళు లేకుండా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మనకు దర్యాప్తులో తెలిసి వచ్చింది. వారి వివరాల్లోకి వెళ్తే 2019 జనవరిలో కోరుకొల్లు శివార్లోనే బద్రికోడు గ్రామానికి చెందిన సాగిరాజు, రామసీత, ఆమెను కూడా చంపేశారు. వైఫ్ ఆఫ్ శేషురాజు, 75 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. ఆమె దగ్గర నుంచి బంగారం చెవులు కాజేశారు. అదేవిధంగా 2019 సంవత్సరంలోనే సెప్టెంబర్ నెలలో కోరుకొల్లు శివారు బద్రికోడు గ్రామానికి చెందిన మంతెన వరహాలమ్మ, వైఫ్ ఆఫ్ అప్పలరాజు, ఆమె కూడా 75 సంవత్సరాలు ప్లస్ ఉన్నాయి. ఆమెను కూడా హత్య చేసి వాళ్ళ దగ్గర నుంచి 10 కాసులు బంగారాన్ని దొంగిలించారు. అదేవిధంగా 2021 ఆగస్టులో నిడమరు మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన మర్రాపు వరహాలు, వైఫ్ ఆఫ్ రామన్న, 70 సంవత్సరాలు ఉంటాయి. ఆమెను కూడా హత్య చేసి
నాలుగున్నర కాసుల బంగారం దొంగిలించారు. ఈ మొత్తం ప్రాపర్టీ మొత్తం కూడా 20 కాసుల బంగారము, అదేవిధంగా 60 గ్రాముల వెండి పట్టీలు మన బేమిడోలు పోలీసు వారు రికవరీ చేయడం జరిగింది. అయితే దిండు తీసుకొని స్మోదరింగ్ చేయడం, ఐడెంటిటీ సింగిల్గా ఉన్నటువంటి లేడీస్ని ఐడెంటిఫై చేయడం, రెక్కి చేయడం, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు వీరు పనిచేస్తున్నటువంటి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను టార్గెట్ చేయడం, ఈ విధంగా వీళ్ళు పథకం పని ఇటువంటి నేరాలకు పాల్పడి చేశారు. బట్ మనం పోలీస్ వారు ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా వీరు నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ఈ క్రైమ్లో ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసిన టీం ఉందో వారందరూ సిఐ సుబ్బారావు గారు వేముడోలు, ఎస్ఐ వీరభద్రరావు వేముడోలు పిఎస్, దెందులూరు ఎస్ఐ వీర్రాజు, అదేవిధంగా యు వెంకటేశ్వరరావు ఏఎస్ఐ, బి రమేష్ హెడ్ కానిస్టేబుల్, పి రామచంద్రన్ హెడ్ కానిస్టేబుల్, ఎం రవికుమార్ కానిస్టేబుల్, కె మురళి కానిస్టేబుల్, జగన్ కానిస్టేబుల్, ఈ 8 మంది ఏ గారితో కలిపి టీమ్గా ఫామ్ అయ్యి మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిలు పట్టుకున్నందుకు గాను సబ్ డివిజన్ పోలీస్ తరఫు నుంచి ప్రత్యేకంగా వారికి రివార్డులు కూడా ప్రకటన జరుగుతుంది. సార్, ఇప్పుడు గతంలో 3 ఇన్సిడెంట్లో అప్పుడు కేసు ఎలా నమోదైంది సార్? కేసులు రిపోర్ట్ కాలేదు, అవి న్యాచురల్ డెత్ అనుకున్నారు, అవి రిపోర్ట్ కాలేదు. అంటే బంగారం కూడా థెఫ్ట్ అయింది సార్? బంగారం కూడా థెఫ్ట్ అయింది సార్, మనకు రిపోర్ట్ కాలేదు. సో ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది కాబట్టి అది కూడా కేసు రిజిస్టర్ చేస్తున్నాం. వాళ్ళ ఈ రికవరీ కూడా వచ్చింది కాబట్టి కేసు అది కూడా సరి అవుతుంది. ఇప్పుడు మనకి ఏదైతే అన్నారో మనం ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి, మనం జాగ్రత్తగా మనం ఉండాలి. ఇంట్లో విలువైన వస్తువులు కానీ ప్రాపర్టీ కానీ పెట్టుకోకుండా బ్యాంకులోనే జాగ్రత్తగా లాకర్లోనే పెట్టుకోవాలి. ఇంటి దగ్గర కూడా ఎవరు ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కానీ, ఇప్పుడు పండగ సీజన్ వస్తుంది కాబట్టి ఊరు వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా పోలీస్ వారికి సమాచారం ఇవ్వండి. ఇంటి దగ్గర బీట్ కానిస్టేబుల్స్ చుట్టుపక్కల తిరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేరాలు నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నం చేయాలో అన్నీ మాత్రం పోలీస్ వారు చేస్తారు. దానికి గాను ప్రజలు కూడా సహకరించాలి, ఎల్హెచ్ఎంఎస్ విధానం కూడా వాడుకోవాలి. పోలీసు లాంగ్ వెళ్ళినప్పుడు కానీ, ఎక్కువ రోజులు ఇంట్లో లేనప్పుడు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంట్లో ఎవరో ఒకరు ఉంచుకోవాలి, లేకపోతే ఈ పోలీస్ వారికి ఇన్ఫామ్ చేస్తే ఎల్హెచ్ఎంఎస్ అనేది కూడా మనకు లాకింగ్ హౌస్ మానిటర్ సిస్టమ్ అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. అదేవిధంగా కొత్త వ్యక్తులు ఎవరైనా ఊర్లో కానీ, కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లు కానీ, లేకపోతే వేరే విధంగా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చినా కానీ విలేజర్స్ చూసి చూడనట్టు ఊరుకోకుండా ఖచ్చితంగా పోలీస్ వారికి సమాచారం ఇస్తే మనం క్రాస్ చెక్ చేస్తాం. వాళ్ళు దొంగలు అయ్యి ఉండొచ్చు.